చదవడం స్టార్ట్ చేశాడు కదా, నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను. నేనైతే వాడు తెలియకుండా క్యారెట్స్ కేక్ తయారు చేస్తున్నాను. చూద్దాం దీని ప్రాసెస్ మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఆల్రెడీ మిక్సీలో 1 కప్ షుగరు, 1 దాల్చిన చెక్క, ఇలాచీ అండ్ 5 బాదము, 1 జీడిపప్పు వేసి మిక్సీ చేసుకున్నాను పౌడర్ లాగా. ఇదిగోండి ఈ కప్పుతోటే తీసుకున్న షుగర్ కూడా, ఆల్రెడీ అది వేస్తాను కాబట్టి మీ క్వాంటిటీ అంటే ఏమేమి తీసుకున్నానో చెప్పేస్తున్నా. సో ఇది మైదా పిండి, క్యారెట్ తురుముకుందాం. ఇదైతే 1 క్యారెట్ వేసేస్తా. ఇదిగోండి క్యారెట్ కూడా వేసేసుకుందాం. మైదా కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నా. తినే సోడా కొంచెం యాడ్ చేస్తున్నాం. ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం ఇదేమో బటర్ స్కాచ్, వెనిల్లా కూడా యూస్ చేయొచ్చు కానీ నాకు ఎందుకు బటర్ స్కాచ్ ఫ్లేవర్ కోసం బాగుంటుంది. అంటే మనం వేసుకునేది క్యారెట్ కదా, బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇంకోటి బేకింగ్ పౌడర్ కొంచమే ఉంది, వేసేసాను. మీరైతే 1 స్పూన్ ఈజీగా వేయండి, నా దగ్గర 1/2 స్పూనే వచ్చింది. నెక్స్ట్ 2 ఎగ్స్. ఇదైతే ఈజీగా 2 or 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది, మంచిగా స్మూత్గా వస్తాయి. నా దగ్గర బటర్ లేదు, సో బటర్కి బదులు ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యూస్ చేయండి, లేదా ఆయిల్, ఈవెన్ బటర్ ఉన్నా లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేయండి. కొంచెం స్పాంజీగా మెత్తగా బాగా వస్తుంది. ఇదైతే మిక్స్ చేసేసాను. ఫైనల్కి ఇలా మిక్స్ అయిపోయింది, బ్యాటర్ రెడీ అయిపోయింది, మన బౌల్లో వేసేసుకున్నాం. నేనైతే చిన్న దాంట్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం కొంచెం ఆయిల్ వేసి సేమ్ ఇలా అయితే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకున్నట్టు ఆయిల్ అయితే అప్లై చేసేసి దీనిపైన కొంచెం మైదా వేసేస్తే దాంట్లో ఆ బ్యాటర్ని వేసేసి రెడీ చేసేద్దాం. ఓవెన్ లేని వాళ్ళకి ఇలా సిల్వర్ది ఏదైనా ఒకటి తీసుకోండి, ప్లేటు శాండ్ ఎక్కువగా రాళ్ళు లేకుండా చూసుకోండి. ఎక్కువ రాళ్ళు ఉన్నా కూడా కష్టమే, మరి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, చిన్న చిన్న ఉంటే పర్లేదు. కానీ ఇప్పుడు సేమ్ నీట్గా పరచుకోండి, ఎందుకంటే బౌల్ పెట్టేటప్పుడు నీట్గా అన్ని వైపులో సమానంగా ఉండాలి ఇసుక. స్టవ్ ఆన్ చేసేద్దాం, సిమ్లో పెట్టండి, కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. మనం దీన్ని ఇందులో వేసేసుకుందాం. చాలామంది బటర్ పేపర్ యూజ్ చేస్తారు కింద అంటుకోకుండా, అది లేని వాళ్ళు ఎందుకు అన్నీ కొనుక్కోవడం, జస్ట్ ఆయిల్ అప్లై చేసేసి పౌడర్ అప్లై చేసేస్తే అయిపోతుంది. కొంచెం నీట్గా తీసేసుకుందాం ఇందులోంచి. కొన్ని జీడిపప్పులు పైన గార్నిష్కి లైట్గా స్మాష్ చేస్తున్నాడు పప్పిగడు. ఒరే మొత్తం పిప్పి పిప్పి చేయకు, చిన్న చిన్నగా బ్రేక్ చేయి చాలు. ఇది ఏం కదవి చాలు చాలు చాలు. వేసి
ఇందులోని ఇలా ఈక్వల్గా పెట్టేస్తున్నా. ఆల్రెడీ కొంచెం హీట్ అయిపోయింది. ఓకే డన్, చూద్దాం. దీన్ని క్లోజ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. చూద్దాం 15 మినిట్స్ తర్వాత చూద్దాం ఏమవుతుందో. మనం చెక్ చేస్తున్నాం. ఓకే అయిపోయింది, కంప్లీట్ కుక్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. దీన్ని బోర్లా పెట్టి వెనకాల ఇలా పిండి ఉంది చూసారా, ఈ పిండి అంతా తీసేసి నీట్గా ఇంత సాఫ్ చేసుకుందాం. అప్పగాడు మాత్రం చదవట్లేదు, ఆడుకుంటున్నాడు. యే, దిస్ ఇస్ మై కేక్, సో స్పాంజీ. చూసారా స్పాంజీగా వచ్చిందో.